మండలం గండవరం పంచాయతీ దర్గా సంఘములో గత 2 నెలలుగా త్రాగునీరు అందక కాలనీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాలనీ వాసులు తమ ఆవేదనను వ్యక్తం చేస్తూ ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన స్పందన కార్యక్రమంలో ఎండీఓ నరసింహారావుకు ఫిర్యాదు చేశారు. కాలనీ వాసులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆయన వెంట ఈఓఆర్డీ సాయి ప్రసాద్ పంచాయతీ సెక్రటరీ ఉన్నారు. ఇప్పుడు అట్ట కాకుండా ఊళ్ళోనే మోటార్ తీసి ట్యాంకీ తెచ్చిస్తున్నారు. ఇప్పుడు మా ఊళ్ళో మోటార్ ఆర్డర్ తీసేసి కనెక్షన్ ఆపేస్తున్నారు. పైప్ లైన్ ఒక్కదిక్కడ కూడా మా ఊళ్ళో వాటర్ రావడం, పైపులు ఉన్నాయి, దాని మోటార్ ఓకేనా? ప్రాబ్లం ఉంది వాటర్ అంటే 2 నెలలు మాకు వచ్చి తాగునీటి వసతి లేదు, డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది, డ్రైనేజ్ తీయటం లేదు. ఇది ఎవరు అధికారులు చెప్పినా కానీ పట్టించుకోలేదు. ఇప్పుడు మేము ఎండీఓ ఆఫీస్ దగ్గరికి వచ్చి సార్ని కలిసాము. వెంటనే ఆయన ఇప్పుడు గ్రామానికి బయలుదేరి స్పందిస్తున్నాడు, దానికి కొంచెం చర్యలు తీసుకోవాలని. గండవరం గ్రామం దర్గా హర్జన్వాడ నుంచి వచ్చినాము. మాకు మురికి కాలువలు అవన్నీ తీయటం లేదు, వాటర్ సప్లై రావటం లేదు. చాలా ఇబ్బంది, 2 నెలల నుంచి మురికి కాలువలు అసలు తీయటం లేదు. ఎక్కడ కాలువలు అక్కడ ఆగిపోయినాయి. స్ట్రీట్ లైట్లు కూడా సరిగా, వీధి లైట్లు కూడా సరిగా వెలగట్లేదు, చీకటిగా ఉంటుండదు. పిల్లకాయలన్నీ ముఖ్యమంత్రి వర్యులు అలాగే గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ప్రతి సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో స్పందన అనే ఒక గ్రీవెన్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించేదానికి మాకు సూచనలు జారీ చేయడం జరిగింది. దాని వారి ఆదేశాల మేరకు ఈరోజు మన కడవలూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఈరోజు ఈ యొక్క స్పందన అర్జీల స్వీకరణ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క అర్జీలలో భాగంగా మన గండవరం దర్గా కాలనీ ఎస్సీ కాలనీ వాసులు ఈరోజు వాళ్ళకి 2 నెలల నుంచి మాకు నీటి వసతికి ఇబ్బందిగా ఉందని ఇప్పుడే అర్జీ ఇవ్వడం జరిగింది. మరి వారి యొక్క సమస్యలు ఉన్న తర్వాత ఏదైతే మన గౌరవ కలెక్టర్ గారు అలాగే గౌరవ ముఖ్యమంత్రి వారి ఆదేశానుసారం ఇప్పుడే ఆ గ్రామాన్ని సందర్శించి వారికి ఆ యొక్క మంచినీటి వసతి అలాగే డ్రైనేజ్ సమస్య కూడా మురికి కాలువల క్లీనింగ్ కూడా చేయడం జరుగుతుందని మీకు తెలియజేస్తున్నాను. అలాగే ఈ మండలంలో ఇంకా ఎవరైనా ఇలాంటి సమస్యలు ఉంటే నా దృష్టికి తీసుకొస్తే ఇమ్మీడియట్గా వాటి మీద చర్యలు తీసుకొని అలాగే పంచాయతీ కార్యదర్శి గ్రామ స్పెషల్ ఆఫీసర్ ద్వారా వాళ్ళకి శాశ్వత పరిష్కారం చేసే దిశగా. చీరాల వైద్య చరిత్రలో మరో మైలురాయి, పేద మధ్య తరగతి ప్రజలకు శుభవార్త. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ చీరాల నందు తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఎన్టీఆర్ వైద్య సేవ, ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా గుంటూరు, విజయవాడ, ఒంగోలు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇప్పుడు మన చీరాలలో శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ నందు అన్ని రకాల జబ్బులకు ఉచిత ఓపీ మరియు ఉచిత ఆపరేషన్లు చేయబడును. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చ్ రోడ్, చీరాల. సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు.